తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం భండల్ నాగపూర్లో ఎంపీపీ మంజుల శ్రీధర్రెడ్డి, గ్రామ సర్పంచ్ గంగుల వెంకన్న, ఎంఆర్ఓ శ్రీదేవి ఆధ్వర్యంలో రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రైతు వేదిక పరిధిలోని సావర్ఘావ్, గోడ్కూరి గ్రామాల రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం ఎడ్లబండ్లకు, ట్రాక్టర్లకు పూజ చేసి రైతు వేదిక వద్ద నుండి గ్రామ పురవీధుల గుండా ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత 9 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని, రైతులకు తోడ్పాటును అందించిందని గ్రామ సర్పంచ్ వెంకన్న అన్నారు. రైతు బంధు, రైతు భీమా, దళితులకు 3 ఎకరాల భూమి వంటి ఎన్నో సంక్షేమ ఫలాలను అందించిందన్నారు. దశాబ్ది ఉత్సవాలు అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 2వ రోజు రైతులందరినీ కూడా సమీకరించి ఎడ్ల బండ్ల ద్వారా మరియు అదేవిధంగా ట్రాక్టర్ల ద్వారా ర్యాలీగా రైతు వేదిక దగ్గరకు రైతులు వచ్చి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపేటటువంటి ఒక కార్యక్రమం అది ఏదైతే ఈరోజు ఉన్నదో, తాంసీ మండలంలోని బండల నాగపుర గ్రామంలో రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ఎడ్ల బండ్లను తీసుకొని పూలాల నాడు ఎడ్లను ఎట్లనైతే అలంకరిస్తారో అదేవిధంగా అలంకరించుకొని స్వచ్ఛందంగా ఎడ్ల బండ్లు అట్లాగే ట్రాక్టర్లతో వచ్చి పెద్ద మొత్తంలో రైతులు వచ్చి పెద్దగా ర్యాలీ తీయడం అన్నది